గోడ్ మూవీలో రష్మి ఐటెం సాంగ్ చేయబోతుందట. ఒక్కసారిగా మండిపడిందట రష్మి తల్లి. ప్రస్తుతానికైతే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. ఇక రష్మి గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు. రష్మి ఏదైనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. అయితే మొట్టమొదటిసారిగా సుధీర్ తీయబోయే సినిమాలలో రష్మిని హీరోయిన్గా ఉండబోతుంది. ఖచ్చితంగా ఎలాంటి డైరెక్టర్ వచ్చినా సరే మరి సుధీర్ పక్కన రష్మినే హీరోయిన్గా పెట్టి తీస్తారు. అందులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు అని చెప్పి బుల్లితెర స్టార్సే కాదు ఇటు ప్రేక్షకులు అభిమానులు కూడా 100 రెట్లు ఊహించుకున్నారు. కానీ ఇక తాను తీసే సినిమాలలో వేరే అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. సుధీర్తో నటించడం రష్మికి చాలా చాలా ఇష్టం. వారిద్దరు జంటను చూస్తే ఎంత బాగుంటుందో. వారిద్దరు పెట్టి సినిమా తీస్తే బాగా చాలా బాగా హిట్ అయ్యేది. అయితే రీసెంట్గా మరొక సినిమా చేస్తున్నాడు మరి సుధీర్. ఆ సుధీర్ చేస్తున్న సినిమాలో గోట్ మూవీలో మరి రష్మి ఐటెం సాంగ్ చేయబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు, కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక సుధీర్ సినిమాలో రష్మి ఐటెం సాంగ్ చేయబోతుందని తెలియగానే రష్మి తల్లి ఒక్కసారిగా మండిపడిందట. ఏంటి ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి నిర్ణయాలు అంటూ కూడా రష్మిపై మండిపడ్డట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.